ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందే భారత్ స్లీపర్ కోచ్ ఆవిష్కరణ, మరికొన్ని నెలల్లో అందుబాటులోకి సేవలు. కోర్టులో వాయిదాల సంస్కృతి మారాలి, సత్వర న్యాయం అందాలన్న రాష్ట్రపతి. ఆగస్టులో 175,000 కోట్ల జీఎస్టీ వసూలు, గతేడాదితో పోలిస్తే 10% వృద్ధి. సొరంగంలో 6 బందీల హత్య, హమాస్ పై మండిపడ్డ ఇజ్రాయెల్. యుఏఈలో వీసా క్షమాభిక్ష కార్యక్రమం 2 నెలల పాటు అమలు. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఆందోళన, మోదీపై ఉద్దవ్ ఠాక్రే విమర్శలు. ఉత్తరప్రదేశ్లో ఆగని తోడేళ్ల దాడులు, 9 బాలుడు, మరొకరికి గాయాలు. హత్యాచార ఘటనపై కోల్కతాలో నిరసనలు, కేసు పురోగతి సీబీఐ వెల్లడించాలని డిమాండ్.